నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎల్ఆర్ఎస్ మీద ఒక డెసిషన్ చెప్పింది. అదేంటంటే, ఒకవేళ ఎల్ఆర్ఎస్లో ఎవరైనా డబ్బులు కట్టకపోతే వాళ్ళ మీద ఫోర్సిబుల్గా ఎటువంటి అడ్వర్స్ ఆర్డర్లు పాస్ చేయడానికి వీల్లేదు, అదేవిధంగా ఏ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టులో ఎల్ఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ చేస్తూ ఎటువంటి పౌరుల్ని బలవంత పెట్టకూడదు, ఎల్ఆర్ఎస్ కట్టకపోతే అని ఆర్డర్ పాస్ చేస్తూ ఏప్రిల్కి అడ్జాయిన్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఎవరైనా సరే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అంటే గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎటువంటి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి కన్వర్ట్ చేస్తూ అటువంటి లేఅవుట్లు చేసి సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఆ లేఅవుట్ శాంక్షన్ కాకుండా ప్లాటింగ్ చేసి అమ్మితే అటువంటివి రెగ్యులరైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది. దానికి తగిన రుసుము వసూలు చేయాలని చెప్పేసి ఒక గడువు తేదీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఎవరైతే పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా అక్రమంగా తమ బిల్డింగ్లో కడుతూ ఉంటే దాన్ని కూడా బీఆర్ఎస్ కింద గత కొన్ని రోజుల క్రితం స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి ఇటువంటి ఎల్ఆర్ఎస్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇట్లా రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు, ఇలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి ఇల్లీగల్ పనులను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇల్లీగల్గా కడుతూ ఉంటే చోద్యం చూస్తూ ఏం యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఇల్లీగల్గా అలౌ చేశారు, ఇప్పుడు రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పేసి ఆ ఇల్లీగల్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి చేయడానికి వీల్లేదు అని పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ సుప్రీంకోర్టులో ఇటువంటి ఎల్ఆర్ఎస్ని బీఆర్ఎస్ని ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిన్న తాజాగా ఎల్ఆర్ఎస్ ఇప్పుడు పక్కన పెట్టండి, అది ఫైనలైజ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో మ్యాటర్ సబ్జ్యూడీసు, సుప్రీంకోర్టులోని ఈ ఎల్ఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద కేసు పెండింగ్ ఉంది కాబట్టి పబ్లిక్ ఇంటిగ్రేషను దాని రిజల్ట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ చేస్తూ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టకపోయినా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అయిపోయిందని లాస్ట్ డేట్ అయిపోయిందని భయపడుతూ ఇప్పుడు కట్టడానికి ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులోని పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఫైల్ చేశారో ఎల్ఆర్ఎస్ని ఛాలెంజ్ చేసుకుంటూ బీఆర్ఎస్ని ఛాలెంజ్ చేసుకుంటూ దాని రిజల్ట్ వచ్చేదాకా ఇది పక్కన పెట్టండి అని ఇంటర్మార్డర్ కంటిన్యూ చేస్తూ ఏప్రిల్కి అడ్జాయిన్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఈరోజు నుంచి ఎల్ఆర్ఎస్ ఒకవేళ కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఫోర్స్ చేయడానికి వీల్లేదు, అదేవిధంగా ఈ కబ్జా తీసుకుంటానని ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఇల్లీగల్గా డిక్లేర్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇది ఛాలెంజ్ చేస్తూ దేశంలోని అన్ని ఎల్ఆర్ఎస్కి బీఆర్ఎస్లు ఇల్లీగలు అని ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది కాబట్టి దాని అవుట్కమ్ తుది తీర్పు వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, ఏది గడువు ఉన్నా లేకపోయినా కూడాను అని రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇంటర్మార్డర్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంటర్మార్డర్ డైరెక్ట్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ని ఎటువంటి ఫోర్స్ చేయొద్దు, ఎటువంటి బలవంతం పెట్టద్దు, ఒకవేళ రెగ్యులరైజేషన్కి డబ్బులు కట్టకపోతే అని ఇంటర్మార్డర్ ఇస్తూ ఏప్రిల్కి వాయిదా ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టులోని పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఛాలెంజ్ చేశారో దాని తుది తీర్పు వచ్చేదాకా ఈ ఎల్ఆర్ఎస్ పక్కన పెట్టినట్టే అని దీని అర్థం. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.